లేమ్ముతేజరలుము అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా దేవుని బిడలారా ప్రభునే నామమున మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన యొక్క వర్తమానం యొక్క అంశము గాలి ఎదురైనది అనేక పర్యాయాలు రకరకాలైన గాలులు మనకు ఎదురవుతూ ఉంటాయి శిష్యులకు గాలి ఎదురైంది అపోస్తులకు గాలి ఎదురైంది అనేక రకాలైన గాలులు గాలి ఒకటే కానీ ఈ గాలిలో రకాలు ఉన్నాయి ఈ గాలి ఎదురైతే కొంతమందికి మంచి జరిగింది కొంతమందికి చెడు జరుగుతుంది గాలి గాలిలో ఒకటే కానీ గాలిలో రకాలు ఉన్నాయి కొన్ని రకాలైన గాలులు మనం చూద్దాం అంటే ఎవరెవరికి ఏ రకమైన గాలి ఎదురైంది అనే విషయాన్ని చూద్దాం మొట్టమొదటిగా ఈశ్య గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినములో ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతోని కట్టడమును కట్టుదును నీలములతోని పునాదులను వేయుదును ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా ఈ యశా గతంలో యాభై నాలుగవ అధ్యాయంలో కొంతమంది స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇందులో అనేక రకాలైన స్త్రీలు ఉన్నారు గొడ్రాలు ఉన్నారు కన్న వారు ఉన్నారు సంసారులు ఉన్నారు రకరకాలైన స్త్రీలు ఒక స్త్రీ మరి ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న స్త్రీ ఈమెకు గాలి వాన ఈ స్త్రీకి గాలి వాన వాన గాలి ఉంది వాన ఉంది రెండు కూడా కొట్టబడ్డది గాలి వేరు వాన వేరు కానీ రెండిటితో కొట్టబడి భయంకరమైన స్థితిలో ఉన్నది ఇది ఎవరికి సాదృశ్యం అంటే అనేక మంది స్త్రీలు ఇది నాన్న ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి మోసం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ అమ్మాయికి సంబంధాలు రావు ఎందుకంటే ఫలానా వ్యక్తితో తిరిగింది ప్రేమించింది అక్కడక్కడ తిరిగిందని అందరికీ తెలుసు అతడేమో మోసం చేసి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు ఈ వ్యక్తి జీవితము ఈ స్త్రీ జీవితము చాలా అధోగతి పాలవుతుంది సరే ప్రేమిస్తాడు పెళ్లి చేసుకుంటాడు బిడ్డలు పుట్టి దాకుంటాడు తర్వాత వెళ్ళిపోతాడు ఈ బిడ్డలను అలాగే పెట్టుకొని చాలా భయంకరంగా ఆమె జీవిస్తూ ఉంటుంది ఇలాంటి అనేక రకములకు చెందిన స్త్రీలు కనపడుతూ ఉంటారు నేను ఒక రోజున చెన్నై నుండి వస్తూ ఉన్నప్పుడు ట్రైన్లో ఇక విదేశాలు వెళ్ళాం చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి దాదాపు నెల అయిపోయింది ఇంటి దగ్గర ఇంటికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎప్పుడు ఇంటికి చేరుకుంటామా అని వస్తూ ఉన్న ఈ నెల రోజులు స్వాార్త ప్రకటనలో విదేశాల్లో పర్యటించి వస్తూ ఉన్న టైంలో ఇక మన మాకు రాజమండ్రి స్టేషను ఈ రాజమండ్రి బ్రిడ్జి వచ్చేటప్పటికి ఇక ఎందుకంటే ఎప్పుడూ ఇంటికి చేరుకుంటామని ఆశ కదా ఆ బ్రిడ్జి వచ్చేటప్పటికి సరిగ్గా బ్రిడ్జి మీద ఈ ట్రైన్ నడుస్తూ ఉంది నేను డోర్ దగ్గర నా లగేజ్ అంతా కూడా ఫ్రంటే పెట్టిస్తాను దిగిన వెంటనే దింపుకోవడానికి అక్కడ డోర్ దగ్గర నిలబడి ఉన్నా ఈ లోపల ఒక స్త్రీ ఒక యవన స్త్రీ ఒక బిడ్డను ఎత్తుకొని ఇక అక్కడ నిలబడి ఉంది ఈమెంటి చిన్న బిడ్డతో ఇక్కడ నిలబడి ఉంది అని చూస్తూ ఉన్నాను ఇక కాసేపటికి ఏమైందంటే ఆమె గోదావరిలో దిగడానికి ఒక మెట్టుని ఆ స్పీడ్గా వెళ్తున్న ట్రైన్లో నుంచి దూకేయడానికి రెడీగా ఒక మెట్టుని దిగబోతున్నప్పటికీ వెంటనే ఆమెను పట్టుకుని యువతలకు లాగి ఆ దూకుతున్నాం వ్యక్తిని యువతలకు లాగి నువ్వేం చేయి నువ్వేం పని చేస్తున్నావు ఎందుకు దూకాలనుకుంటున్నావు బిడ్డతో ఎందుకు దూకుతున్నావు అని అడిగినప్పుడు ఈలోగా ఒకరిద్దరు పోగడ్డారు అక్కడ ప్రయాణికులు వచ్చారు ఆమె ఏడుస్తూ చెప్పింది ఏంటంటే అయ్యా మాది మా గారిదేమో విజయవాడ మేము కాపురం చేస్తూ ఉన్నాం మంచిగా మరి బిడ్డ కడుపులో పడిన తర్వాత ఆరో నెలలో నేను అమ్మగారింటికి తూని వెళ్ళాను ఈ లోపల ఈ లోపల నా యొక్క భర్త గారు వేరే ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నేను అమ్మగారింటి దగ్గర నుంచి వెళ్ళినప్పటికీ నా భర్త వేరే ఆమెతో ఉంటున్నాడు నేను పెళ్లి చేసేసుకున్నాను నీవు అవసరం లేదు పమ్మంటున్నాడు నేను గొడవ పెడితే మా అమ్మగారింటి గడ దింపేమంటే సరే అని ట్రైన్ ఎక్కాడు ఏలూరులోనే ఎక్కడో ట్రైన్ ఆగితే దిగిపోయాడు నా భర్త ఇక నేను ఎందుకు బ్రతకడం అని నేను చనిపోవడానికి సిద్ధపడుతున్నానని ఆమె చెప్పినప్పుడు మేము కొన్ని మాటలు చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడే ఆ హోటల్ ఆ ట్రైన్లోనే టీ అమ్ముకునే వ్యక్తి ఉంటే అతనికి అప్పచెప్పి అతను కూడా తుని వారి తల్లిదండ్రులకు ఫోన్ చేయించి తల్లిదండ్రులకు అప్పచెప్పమని చెప్పి మేము రాజమండ్రిలో దిగిపోయాం ఇలాంటి జీవితాలు అనేకమైనవింటూ ఉన్నాయి ఇదే గాలి వాన చేత కొట్టబడిన జీవితాలు సంఖ్యాకాణం పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినంలో కూడా తర్వాత ఈ సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఆ ప్రక్కను ఈ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద రెండు మూరలు ఎత్తు వాటిని పడవేసిన చూడండి ఇక్కడ సంఖ్యాకాళంలో మరొక గాలి వచ్చింది ఈ గాలికి పూరేళ్ళు వచ్చినాయి దేవుని బిడ్డలారా ఒక గాలి చేత నీవు కొట్టబడి జీవితాన్ని నీవు ముగించుకోవాలని అనుకుంటున్నావేమో కానీ ప్రభు మరొక గాలిని రప్పించి అక్కడ ఇస్రాయల్ ప్రజలకు పోషించాడు పూరేళ్ల చేత పోషించాడు దేవుని బిడ్డలారా నిజీవితంలో నీవు ఇబ్బంది పడుతున్నావా ఇటువంటి స్త్రీ వలే మోసపోయానని అయ్యా నా భర్త విడిచిపెట్టేశాడండి విధురాలుగా ఉన్నాను నా భర్త చనిపోయాడండి లేకపోతే ఇంకా రకరకాల కారణాల చేత నువ్వు చెప్తూ నేను ఇబ్బందుల్లో ఉన్నానని బాధపడుతున్నావా జీవితం గాలి వాళ్ళ చేత కొట్టుబడి ఉందా మరొక గాలి నీకు ఎదురబోతూ ఉంది ఆ గాలి దేవుని యొక్క గాలి నిన్ను పోషిస్తాడు ప్రభువుని ఆదరిస్తాడు ప్రభునిని దీవిస్తాడు అటువంటి గాలిని నీవు కలిగి ఉండి దీవించబడతావు రెండవదిగా మనం చూస్తే ఇది తూర్పు గాలి అంటే చెడు గాలి ఆది కారణము నలభై ఒకటవ అధ్యాయం ఆరు వచనంలో మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తర్వాత మొలిచను ఏడు అప్పుడు నిండైన పుష్టి గల ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేసాను అందులో ఫరో మేలుకొని అది కల అని గ్రహించాను గారికి కల వచ్చింది ఇక్కడ ఏడు పీల వెన్నులు ఏడు పుష్టి గెల వెన్నులు ఈ ఏడు పుష్టి గల వెన్నుల్ని పీల వెన పీల వెన్నెలు మింగేసినాయి గారికి అర్థం కావడలా ఈ భావం ఎవరు చెప్తారని ఆలోచన చేస్తూ ఉంటే అప్పటికప్పుడే చెరసాల నుంచి విడతలు ఆయన వచ్చి అయ్యా భావాలు చెప్పేవాడు ఒకడున్నాడు యోసేపు ఆయన పేరు ఆయన పిలవనంపించాను అంటే పిలవ నమ్మని చెబితే యోసేపు చెప్పింది ఏంటంటే ఒక చెడు గాలి ఉంది ఈ గాలి వల్ల ఈ యొక్క తూర్పు గాలి వల్ల కరువు రాబోతుంది ఈ కరువు మరి రాబోతుంది కనుక ఏం చేయాలి మనం ఏం చేద్దాం ధాన్యాన్ని కొందాం ధాన్యాన్ని సమృద్ధిగా వేద్దాం అని ఆ కరువుని మనం చేయించాలంటే ఇలా చేయాలని యోసేపు చెప్పాడు ఇది చెడు గాలి పీల వెన్నెలొచ్చి పుష్టి గల వెనల్ని మింగిని దేవుని విడిలారా కొన్ని కొన్నిసార్లు నీకు గాలి ఎదురవుతూ ఉంది సమస్యలు అనే గాలి కిరటాలనే గాలి ఇబ్బందులనే గాలి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో రకరకాలైన గాలిలు నీకు ఎదురవుతున్న ఈ సమయంలో నీకు చెడు గాలి ఎదురైందా ఇది క్షామము ఇది కరువు ఏడు సంవత్సరాలు కరువు రాబోతు ఉందని యోసేపు ఫరోకు చెప్తే ఆ ఏడు సంవత్సరాలకి సరిపడా ఇంకా ఇతర దేశాలకు సరిపడా ధాన్యాన్ని అంతటినీ కూడా కొని ఐగుప్తులు పోగు చేశారు కనుక మారు అటువంటి చెడుగాలలోనే ఉంటున్నావేమో క్షామంలోని ఉంటున్నావు కరువులోని ఉంటున్నావు ఇబ్బందుల్లోని ఉంటున్నావు బత్తగారు బలహీనపడ్డారు చేసే పనేమీ లేదు ఎందుకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది కష్టాల్లో ఉన్నామని ఈ వాక్యం వింటున్న వారు అనేక మంది అనుకుంటూ ఉండవచ్చు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి భయ భయంకరమైన బాధాకరమైన పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నా ఎటువంటి చెడుగాలు నీకు ఉందా కానీ దేవుడే నీకు ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు ఆ కరువులో కూడా ప్రభు పోషిస్తాడు ఐగుప్తు ప్రజలు వాళ్ళు పోషించబడటం కాకుండా ఇస్రాయల్ ప్రజలకు కూడా ఈ ధాన్యాన్ని అమ్మడం మొదలుపెట్టారు ఐగుప్తు దేశం నుండి ఇస్రాయల్ దేశం చాలా దూరం కదా అక్కడి నుండి వచ్చి ఇక్కడికి వచ్చి ఇటువంటి భయంకరమైన కరువులో కూడా దేవుడు నీకు గొప్ప ఇవ్వవుతూ ఉన్నాడు నీకు గాలి ఎదురవుతూ ఉందా ఈ తూర్పు గాలి నీ కుటుంబం అంతటినీ కూడా కొట్టిందా ఈ తూర్పు గాలి వచ్చి ఈ చెడు గాలి వచ్చి నీ ఆర్థిక లావాదేవీలను దెబ్బతీసిందా ఈ చెడు గాలి వచ్చి నీ జీవితంలో నీ కుటుంబంలో నీకున్న ఆర్థికమైన ఇబ్బందులు అప్పు బాధల్లోకి నెట్టివేసిందా ఏమి ఇబ్బంది పడవద్దు ప్రభు అయిన వేస్తున్నందు విశ్వాసించు ప్రభు అయిన ఇస్తున్నందు నమ్మిక ఉంచు దేవుడిని కొన్న ప్రతి విధమైన ఆ తూర్పు గాలులో ఉన్నవ్వండి చెడు గాలులో ఇవ్వనవ్వండి ఏ గాలైనప్పటికని దేవుడు దానిని మరి త్రోస్యబోతు ఉన్నాడు నువ్వు నమ్మాలి నువ్వు నమ్మిక ఉంచాలి నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీకున్న ఆ యొక్క సమస్యల నుండి విడుదల చేయబోతూ ఉన్నాడు ఇది నన్ను ఆర్థికమైన ఇబ్బందులు చేత అనేక మంది మరణిస్తూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆర్థికమైన ఇబ్బందుల వల్లే కుటుంబం కూడా విచ్ఛిన్నమైపోతూ ఉంది ఆర్థికమైన ఇబ్బందుల వల్లే అనేక మంది దేవుని కూడా దూషించి దేవుని వద్దకు రాకుండా వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు ఇది నీకు ఒక శ్రమకాలం అనుకో ఇది నీకు ఒక పరీక్ష కాలం అనుకో దేవుడిని పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడిని పరీక్షిస్తూ అనేక విధాలుగా దేవుడిని పరిశోధిస్తూ ఉన్నాడు దాని తర్వాత దేవుడిని విజయంలోనికి నడిపిస్తాడు నువ్వు పరీక్షలో గెలిస్తే విజయం పొందుతావు చెడు గాలి ద్వారా నీవు బాధపడుతున్నావా మొదటిదేమో గాలి వాణి చేత కొట్టబడిన కుటుంబాలు రెండవది తూర్పు గాలి చేత కరువుతో నెట్టివేయబడిన కరువుతో బాధపడుతున్న కుటుంబాలు మూడవదిగా దక్షిణపు గాలి ఇది పెనుగాలండి అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయం పదమూడవచనంలో మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ తమ వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి కొంతసేపు అయిన తర్వాత ఓరాకు లోనను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడపలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతుమే మేము ఆ పౌలు అనేకమైన ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు కాలి నడిగిన ప్రయాణం చేసేవాడు ఎక్కువగా ఓడలో ప్రయాణం చేసేవాడు ఈ దినంలో ఉన్న టెక్నాలజీ ఓడలు ఆ దినాన్ని లేవు ఇది ఇప్పుడు ఇంజిన్ మీద నడుస్తుంది ఓ పవర్ఫుల్ ఇంజిన్స్ మీద ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి కానీ ఆ దినాల్లో మరి తెరచాపు కట్టుకొని ఆ విధంగా యంత్రం లేకుండా గట్టిగా గాలి వేస్తే అది ఎటు అటు వెళ్ళిపోయేది అనమాట అలాంటి భయంకరమైన ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు అపోస్తుడన్న పౌలు అటువంటి తరుణంలో వాళ్ళకి ఏం గాలి వచ్చింది దక్షిణపు గాలి ఇది పెను గాలి ఈ దక్షిణపు గాలి చాలా భయంకరమైన పెనుగాలిగా మనం చూస్తూ ఉన్నాం నీ జీవనయాత్రలో నీ ప్రయాణంలో నీకు దక్షిణపు గాలి ఎదురవుతుందా పెనుగాలి ఎదురవుతుందా చెడు గాలి ఎదురవుతుందా ఈ గాలి వాడలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ పెనుగాలి వచ్చింది ఆ వాడ ఎక్కడికో వెళ్ళిపోతుంది వీళ్ళు వెళ్ళవలసిన ఊరు ఒకటి కానీ వాడ వెళ్ళేది ఒకటి మనమందరం కూడా అందుకే చక్కటి పాట ఏ బి మాసలమన్ గారు రాశారు నడిపించు నానావా నడిసంద్రమున దేవా మన జీవితము మనమందరం కూడా ఈ నడిసంద్రములో మనం ఉన్నాం ఈ యొక్క నట్ట నడిసంద్రములో మన జీవితాలు ఉన్నాయి ఈ నట్ట నడిసంద్రమలో ఉన్న జీవితాలు ఎట్టు కొట్టుబడతాయో తెలీదు కనుక అటువంటి సమయంలో దేవుని వైపు చూసి దేవా మమ్మల్ని దీవించున్నాయన మమ్మల్ని కాపాడునాయన మేము నట్ట నడిసంద్రాన్ని ఉన్నాం ప్రభు అని దేవుని స్థందులో మనం ప్రార్థన చేస్తే పౌలు గారు ఎలాగైతే బతికి బయటపడ్డారో ఎన్ని ఓడలు ఎన్ని లంగర్లు వేసినా ఈ గాలికి ఎదురు నడపలేక ఆ గాలి ఎటు నడిపిస్తే ఆ గాలికి ఎలాగైతే కొట్టుకొని పోయారో అలాంటి జీవితాలు నీకు అలాంటి జీవితంలో అలాంటి సమస్యలు నీకు సంభవించినా కానీ ఎటు కొట్టుకొని వెళ్ళిపోతున్నా కానీ దరి దరిచేర్చేవాడు నీ ఓడకు నీ బ్రతకనే వాడ నీ జీవితం అనే వాడ దీనికి ఒక లంగర్ వేసి ఆయన కంట్రోల్లో తీసుకోబోతూ ఉన్నాడు మూడవదిగా యొక్క దక్షిణపు గాలి నేను ఇబ్బందులు పెడుతూ ఉందా నాలుగవదిగా మనం చూస్తే ఇది యహోవా ఉగ్రత అనే గాలి హౌష గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చులో మనం చూస్తే నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులో ఫొలాభివృద్ధి నొందును అయితే తూర్పు గాలి వచ్చును యహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును అది రాగా అతని నీటి బొగ్గలు ఎండిపోవును అతని ఊటలు ఇంకిపోవును అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్ల పెట్టును మరొక మాట చదువుకుందాం మిరిమి ఆగ్రహము గ్రంథము ముప్పై అధ్యాయం ఇరవై మూడు వచ్చినంలో ఇదిగో యహో అమహోగ్రతను పెనుగాలి బయలుదేరుచున్నది అది గిరగిరా తిరుగు సుడిగాలి అది దుష్టుల మీద పెళ్ళున దిగును తన కార్యము ముగించే వరకు తన హృదయాలోచనను నెరవేర్చే వరకు యహోవా కోపాగ్ని చల్లారదు అంచె దినములలో మీది సంగతిని గ్రహించరు ఎప్పుడంట అంచె దినాలు మనం ఎక్కడున్నాం అంచె దినాల్లో ఉన్నాం ఇరిమియా భక్తుడు అంటున్నాడు హోషే భక్తుడు అంటున్నాడు అనే పెనుగాలి బయలుదేరుతుంది ఈ పెనుగాలి గిరిగి తిరుగు సుడిగాలి వలి దుస్తుల మీద పెళ్ళను దిగుతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి ఈ కరోనా అనేది కూడా ఒక పెనుగాలి వంటిది ఇది దుస్తుల మీద పరిశుద్ధుల మీద అందరి మీద కూడా రాళ్ళు ఉంది అందరికీ కూడా ఎదురవుతూ ఉంది దేవుని బిడ్డలారా దుస్తులకును నీతి ఉన్న నిరీక్షణ ఏంటంటే ఎవరైనా చనిపోతారు ఎప్పుడైనా చనిపోతారు రక్షణ పొందకుండా దుష్టుడిగా ఉంటే పవిత్రత లేకుండా పాపములో ఉంటే చనిపోతే నరక వెళ్తావు నీవు పరిశుద్ధునిగా ఉండి చనిపోతే పరలోకి వెళ్తావు ధనవంతుడు చనిపోయాడు లాదుడు చనిపోయాడు కానీ ధనవంతుడేమో నరకానికి వెళ్ళాడు లాజరేమో పరిశుద్ధుడైన అబ్రహాము రమును ఆనుకొని ఆ యొక్క మరి ఆ దైవ సన్నిధిలో ఆయన ఉన్నాడు కనుక మరణం అనేది ఎవరికైనా వస్తుంది మరణం అనేది ఎప్పుడైనా వస్తుంది ఇది యహూవా ఉగ్రత అనే యొక్క పెనుగాలి ఎవరికైనా వస్తుంది కానీ మనం చేయవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా పరిశుద్ధులంగా నీతివంతులంగా భక్తి చేసుకుంటూ యథార్థమైన జీవితంలో ఉంటూ దేవుని స్థుతిస్తూ దేవుని స్మరించుకుంటూ ఈ యొక్క భక్తిలో మనం ముందుకు వెళుతూ దేవుని యొక్క క్రమశిక్షణలో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ గాలు ఎవరికైనా తగులుతాయి ఎప్పుడైనా సంభవించవచ్చు పరిశుద్ధులకు పరిశుద్ధులు కాని వారికి కూడా వస్తుంది కనుక కొన్ని కొన్ని ఉపద్రవాలు దుష్టుల మీదకి వచ్చే ఉపద్రవాలు ఉన్నాయి కొన్ని ఉపద్రవాలు అందరి మీదకి వచ్చే ఉప ఉపద్రవాలు ఉన్నాయి కానీ ఏదేమైనా కానీ నేను చెప్పే మాటలు ఏంటంటే ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి మరణము తప్పించడం యోహో వైశం యొక్క పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన దేవుడు నీ భక్తిని చూసి నీ ప్రేమను చూసి నీ యొక్క పవిత్రను చూసి నీ ప్రార్థనను చూసి ఇసుక అవ్వాలి నీకు ఇంకా ఆయుష్నిస్తాడు ఇంకా కొంత ఆయుషుని పొడిగిస్తాడు ఎందుకంటే ఆయన చేతిలో ఉంది ఒకవేళ ఆయన సెలవు కాకపోతే విడిచి వెళ్ళిపోవలసిందే ఎవరునో కూడా మిగిల్చి మరి ఆయన మాటకు మరి ఎదురించి ఇక్కడ ఉండేవారు ఎవరు కూడా లేరు కానీ బ్రతికు ఉన్న మనము దేవుని సన్నిధానంలో ఒకవేళ దుష్టులుగా ఉండి ఈ గాలికి దేవుని యొక్క ఉగ్రతనే గాలి ఈ ఉగ్రతనే గాలి మన మీద పడకుండా మనము చాలా భక్తిగా ఉండాలనే మాట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఐదవదిగా ఇక్కడ యహోవా ప్రత్యక్షతనే సుడిగాలి మొదటి రాజులు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినములో అందుకు ఆయన నీవు పోయి పర్వతము మీద యహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చును అంతటి యహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచును యహోవా భయమునకు పర్వతములు బద్దలాయను శిలలు చిన్నాభిన్నములయను కానీ యహోవా గాలి దెబ్బ ఎందుకు ప్రత్యక్షము కాలేదు గాలిపోయిన తర్వాత భూకంపము కలిగిన కానీ ఆ భూకంపం నంది హో ప్రత్యక్షము కాలేదు ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపు నంది ఓహో ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడను ఇది యహోవా ప్రత్యక్షతనే అనే సుడిగాలి ఏలియా గారు అనేక అద్భుతాలు చేశారు అనేకమైన సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు చేశారు ఒకరోజు తోతొచ్చి బదిలీ మరి బదిలీ చెట్టు కింద కూర్చొని మరణాపేక్షకుల వాడే ఉన్నప్పుడు దేవుని వచ్చి దర్శించి నువ్వు బాగా భోజనం చేయి నువ్వు వెళ్ళు పర్వతం దగ్గరికి వెళ్ళంటే వెళ్ళాడు అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే బలమైన పెనుగాలి వచ్చింది ఆ భయానికి పర్వతాలు బదులైనంత భయంకరమైన పెనుగాలి శిలలే చిన్న ఆయనగాయి అటువంటి ఆ ఆ గాలి యహోవా ఆ గాలి దెబ్బ అందు ప్రత్యక్షం అవలా తర్వాత భూకంపాలు వచ్చినాయి తర్వాత మెరుపులు వచ్చినాయి ఇవన్నీ వచ్చి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుని విడి ద్వారా కొన్ని కొన్ని గాలులు సుడిగాలు మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నప్పుడు అవి మనల్ని ఎదురించే గాలులులు చెడు గాలులు మనల్ని విచ్ఛిన్నం చేసే గాలులు భయంకరమైన గాలు అనేకమైన ఉన్నాయి కానీ ఈ గాలి అయితే నీకు దేవుడు ప్రత్యక్షమైన గాలి కనుక గాలి అనేది ఏదైనా కూడా మరి అది చెడే చేస్తుంది ఏంటి గాలి నెమ్మదిగా వీస్తే మనకు ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ లేకపోతే ఈ ఆక్సిజన్ అందక మన బిడ్డలు అనేక మంది ఆక్సిజన్కు లేక మరణించిన వారు ఉన్నారు అంటే మన బిడ్డలంటే మనకు రక్త సంబంధాలు ఉండచ్చు మనకు తెలిసిన వారండీ ఉండొచ్చు లేకపోతే వాళ్ళు యవనస్తులైనా ఎవరైనా అనేక మందిని మనం చూ చూసాం అంటే ఆక్సిజన్ గాలి లేకపోతే మానేస్తాడు అదే సమయంలో గాలి విపరీతంగా వీసిన ఎగురిపోయేటట్లుగా భయంకరమైన హుదు తుఫాన్ లాంటివి అనేకమైనవి వచ్చినప్పుడు ఆ గొడౌన్స్ రేకులు ఎగిరిపోయినాయి కొన్ని అనేక ఇళ్ళు కూడా ఎగిరిపోయిన సందర్భంలో అప్పుడు కూడా మనుషులు చనిపోయారు కనుక ఈ గాలులు రకరకాలవన్నీ సంభవించిన తరువాత ఉరుములు మెరుపులు భూకంపాలు ఇవన్నీ సంభవించిన తర్వాత ఏలియాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ జరిగే కాలం రెండు రకాలుగా దీన్ని ఆలోచన చేయవచ్చు జీవితంలో సుడిగాళ్ళు ఏర్పడినప్పుడు జీవితంలో పెనుగాళ్ళు ఏర్పడినప్పుడు జీవితంలో భయంకరమైన అనేక రకములైనవి ఏర్పడినప్పుడు ఆ తర్వాత 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 దేవుడు మాట్లాడుతూ మొదలు పెడతాడు ఇదొక అర్థం రెండవ అర్థం ఏంటంటే ఈ తుఫానులు తర్వాత భూకంపాలు ఈ సునామీలు ఈ ప్రళయాలన్నీ అయిన తర్వాత మధ్యాకాశాన్ని ఏ ప్రత్యక్షం అవుతాడు హే సుప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కనుక ఏది ఏమైనా దేవుని సన్నిధిలో మనం కనబడడానికి సిద్ధపడి ఉండాలని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ ఐదవదిగా ఇహో అప్రత్యక్షత అనే సుడిగాలి ఆరవదిగా చూస్తే రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయ మొదటి వచనములో ఇహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు మనకు చేయింపబోవు కాలమున కూడి గిల్గాల్ నుండి వెలుచుండగా ఏలియా ఇహోవా నను బేతిళ్ళకు పొమ్మను సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడనుండమని ఎలిషాతోనూ ఏలిషా ఇహోవా జీవతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును ప్రయాణం ప్రయాణమైపోయారు ఆ తర్వాత ఏలియా మరి పరలోకమునకు ఆరోహణమయ్యాడు ఇహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోయే కాలము ఇది కూడా సుడిగాలే ఈ సుడిగాలి ఏలియాను ఆరోహణము చేసే సుడిగాలి దేవుని బిడ్లారా ఇది కూడా రాబోతూ ఉంది మనమందరము కూడా మధ్యాకాశానికి ప్రభువును చూడడానికి వెళ్ళబోతున్నాం ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్నాం ఆ యొక్క మధ్యాకాశంలో ఏడేండ్లు మనము మరి ఆ విందు జరగబోతోంది మనమందరము ప్రభు మనము కూడా సంతోషంగా ఉండే ఆ దినము రాబోతోంది అది ఏలియా ఆరోహణమయ్యే సుడిగాలి ఉన్నట్లు ఇక్కడ చూస్తున్నాం ఏలి ఆరోహణమైన సుడిగాలి మన జీవితాల్లో కూడా అనేకమైన సుడిగాలు వచ్చినప్పుడు ఆరోహణమవుతూ ఉంటాం ఇది దీనికని ఖచ్చితంగా మనం చెప్పలేము కానీ బిడ్డలారా ఏదైనా ప్రభు దగ్గరికి వెళ్ళడం ఒకవేళ మన పోకనయ్యి ఉండాలి ఆయన రాక ఉండాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ ఏలియా ఆ వేలన సందర్భము అది మరి రాకడకి గుర్తని చెప్పొచ్చు రెండవది మన పోకడకు గుర్తని కూడా చెప్పవచ్చు ఈ దిన అనేక మంది దైవజనులు ఈ కరోనా కాలంలో ఎత్తబడ్డారు వీరందరూ కూడా ఏలియవలే వారు ఆరోహణమైనట్లు మనం చూడగలం ఎలీషాలు మిగిలి ఉన్నారు మనం ఎలీషాలుగా ఉంటూ ఉన్నాం ఈ దైవజనులు మరి విడిచిపెట్టిన ఈ పనిని ఎలీషా వలె మనం జరిగించబోయే కాలం వందలాది దైవజనులు మనకు తెలిసిన వారు తెలియని వారు మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో అలాగే విదేశాల్లో ఇతర దేశాల్లో వేలాది మంది దైవజనులు ఎత్తబడ్డారు అంటే వారు ప్రాణం విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళారు కనుక దేవుని వెళ్ళారా ఏలియా ఎత్తబడ్డాడంటే అక్కడ ఎలీషా రెడీగా ఉన్నాడు అవును వారు విడిచి వెళ్ళిన పరిచయం మనం చేయడానికి మనం రెడీగా ఉన్నామా మనం సిద్ధపడి ఉన్నామా దైవజనుడు ఓ మరి ఏ సమయంలో దేవుడు పిలుచుకుంటాడో ఆయన వెనకాల వారి కుమారులు సిద్ధపడి ఉండాలి వారి శిష్యులు సిద్ధపడి ఉండాలి ఆ పరిచర్యను కొనసాగించడానికి వారు సిద్ధపడి ఉండాలి ఏడవదిగా పరిశుద్ధాత్మగాలి ఆ పుస్తుల కార్యములు రెండవ అధ్యయ మొదటి వచ్చినములు పెంచుకోవస్తున్న పండుగ దిన వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుని ఉన్న ఇన్న ఇల్లంతా వ్యాపించను మరియు జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఎవరు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ ఆత్మవారికి వాక్చత్తి అనుగ్రహించిన కొడది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఏడవదిగా పరిశుద్ధాత్మ గాలి అనే పండుగ దినమున వారందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు వేగముగా విచ్చు బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది ఈ ఆత్మ గాలి మనకు కావాలి ఇక్కడ వర దినాల్లో దేవుని బిడ్డలారా యవనలందరినీ కూడా ఆయన ఆత్మతో నింపుతున్నాడు వృద్ధులను చిన్న బిడ్డలను సైతము దేవుని ఆత్మతో నింపుతూ ఉన్నాడు కనుక ఈ పరిశుద్ధాత్మ గాలిని మనము చేసుకుని పరిశుద్ధాత్మ గాలిని మనము కలిగి ఉండి ఈ అభిషేకంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు మరి ఒకవేళ ప్రభువు రాకలకు వచ్చి ముందు వచ్చిన లేదా మనము ముందు వెళ్ళిపోయినా మనము ఏ లేవలే పరలోకమునకు ఎత్తబడేవారుగా మనం ఉంటాం కనుక నీ జీవితంలో గాలి వస్తుందా ఏ గాలి వీస్తూ ఉంది ఇది చెడు గాల లేకపోతే మంచి గాల ఏ గాలైనప్పటికీ దేవుడు తప్పించే దేవుడు ఉన్నాడు కొన్ని గాలు పొందుకోవాల్సిన గాలు ఉన్నాయి ఎవరి ఏలియాకు మొదట వచ్చిన గాలేమో మాట్లాడిన గాలి తర్వాత వచ్చిన గాలేమో పైకి ఎత్తబడే గాలి అవరోహణమైన గాలి అదేవిధంగా పరిశుద్ధాత్మ గాలి ప్రభు ప్రత్యక్షమైన గాలి ఇటువంటి మరి మంచి శ్రేష్టమైన గాలులు ప్రభువు మనకు అనుగ్రహించినట్లుగా మనము దేవుని సందులో మనం సిద్ధపడి ఉందాం అదే సమయంలో నువ్వు ఇబ్బందులతో సమస్యల్లో ఇరుకుల్లో ఉండి చెడు గాలి పెను గాలి లేదా తూర్పు గాలి దక్షిణ గాలి నీకు వీస్తుందా వాటి నుంచి దేవుడు తప్పిస్తాడు కనుక ఏ గాలి నీకు ఎదురైనప్పటికీ ఓ నీవు ముందుకు వెళ్ళు శిష్యులకు కూడా ఒక గాలి ఎదురైంది వారు మరి ఆ యొక్క పడవలో ఉన్నారు గాలి ఎదురైంది కానీ దేవుడు ఆ గాలి నుండి విడిపించాడు దేవుడు వారిని మరి స్వస్థ చిత్తులుగా చేశాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమెన్